హీరో రాజ్ తరుణ్ లావంజ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. చార్జ్ షీట్ లో రాజ్ తరుణ్ నిందితుడిగా చేర్చారు పోలీసులు. అంతేకాదు, లావంజతో రాజ్ తరుణ్ పదేళ్లు సహజీవనం చేసినట్లు పేర్కొన్నారు. పదేళ్లుగా ఒకే ఇంట్లో రాజ్ తరుణ్ లావంజ కలిసి ఉన్నారని తెలిపారు. రాజ్ తరుణ్ పై లావంజ చెప్పిన విషయాల్లో వాస్తవాలు ఉన్నాయని చెప్పారు. లావంజ ఇంటి నుంచి సేకరించిన ఆధారాలు, సాక్ష్యాలు దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయని తెలిపారు పోలీసులు. అయితే ప్రస్తుతం కేసులో రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ మీద ఉన్నారు. హీరో రాజ్ తరుణ్ లావంజ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. చార్జ్ షీట్ లో రాజ్ తరుణ్ ను నిందితుడిగా చేర్చారు పోలీసులు. అంతేకాదు, లావంజతో రాజ్ తరుణ్ పదేళ్లు సహజీవనం చేసినట్లుగా పేర్కొన్నారు. పదేళ్లుగా ఒకే ఇంట్లో రాజ్ తరుణ్ లావంజ కలిసి ఉన్నారని తెలిపారు. రాజ్ తరుణ్ పై లావంజ చెప్పిన విషయాల్లో వాస్తవాలు ఉన్నాయని చెప్పారు. లావంజ ఇంటి నుంచి సేకరించిన ఆధారాలు, సాక్ష్యాలు దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయని తెలిపారు పోలీసులు. అయితే ప్రస్తుతం కేసులో రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ మీద ఉన్నాడు. రాజ్ తరుణ్ లావంజ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర వివాదాస్పదంగా మారినటువంటి హీరో రాజ్ తరుణ్ కేసులో ఎట్టకేలకు పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేశారు. తనపై తనను పెళ్లి చేసుకుని వేధింపులకు గురి చేశారంటూ కూడా, నమ్మించి మోసం చేశారంటూ కూడా గతంలో రాజ్ తరుణ్ పై లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి ఈ ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది. అయితే ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఇటీవల కాలంలో రాజ్ తరుణ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, ఆ పిటిషన్ ని అనుమతించిన కోర్టు తనకి ముందస్తు బెయిల్ కూడా మంజూరు చేసిన దృశ్యాలు కూడా మనం గత రాష్ట్ర కేసులో మళ్ళీ పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేశారు. చార్జ్ షీట్ రాత్రి చార్జ్ లో పేర్కొండీ చేసినట్లు కూడా పోలీసులు తన చార్జ్ షీట్ లో పేర్కొండీ లావణ్య చేసే దాంట్లో వాస్తవాలు ఉన్నాయంటూ కూడా, అంటే కొన్ని ఎవిడెన్స్ కూడా ఉన్నాయంటూ కూడా పోలీసులు ఆ చార్జ్ షీట్ లో పొందుపట్టండి. లావణ్య యొక్క దృశ్యాలు గతంలో పోలీసులు సేకరించారు. వారి కలిసి ఈ ఒక అపార్ట్మెంట్ ఉన్నటువంటి దృశ్యాలు కూడా సంబంధించినటువంటి ఎవిడెన్స్ కూడా పోలీసులు కలెక్ట్ చేశారు. వీటన్నిటి అంశాలకు సంబంధించిన అన్ని విషయాలపై కూడా పోలీసులు చార్జ్ షీట్ లో పొందుపట్టడం జరిగింది. మొత్తం మీద ఎట్టకెళ్ళి పోలీసులు కూడా చార్జ్ మనం ఇప్పటికీ రాజ్ తరుణ్పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా అతను హైకోర్టు లో వెళ్ళడం, ముందస్తు బెయిల్ తీసుకోవడం ఇవన్నీ చూద్దాం. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేశారు. కేసు సదరంగా ముగించేందుకు పోలీసులు కూడా అది కోర్టులో చార్జ్ కూడా దాఖలు చేస్తున్నారు. లావంజ ఇంటి నుంచి పలు సాక్ష్యాలను సేకరించారు. దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. కేసులో ముందస్తు బెయిల్ తీసుకున్నాడు రాజ్ తరుణ్. అయితే లావంజ హీరో రాజ్ తరుణ్ కేసులో కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటూ ఉన్నాయి. చార్జ్ షీట్లో రాజ్ తరుణ్ ను పోలీసులు నిందితుడిగా చేర్చారు. దీనికి సంబంధించిన బిగ్ బ్రేక్ న్యూస్ చూస్తూ ఉన్నాం. లావంజతో రాజ్ తరుణ్ పదేళ్లు సహజీవనం చేసినట్లుగా కూడా పోలీసులు పేర్కొన్నారు. పదేళ్ల పాటు లావంజ రాజ్ తరుణ్ ఒకే ఇంట్లో ఉన్నారంటూ కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. లావంజ ఇంటి నుంచి సేకరించిన సాక్ష్యాలు మరింత బలాన్ని చేకూరుస్తూ ఉన్నాయి.